हाई फ्रेंड्स वीडियो क्रिस्पी दोश चूपिस्तुन्ना दींट्लोकी एलांटी चटनी कूडा अवसरम लेदु దీనికి కావాల్సింది ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యమైనా సరేనండి మామూలు బియ్యాన్ని తీసుకున్నాక 1/2 గ్లాస్ వరకు గుండు మినపప్పును కూడా వేసుకోవాలి 2-3 టీ స్పూన్స్ వరకు మెంతులను మనం గుండు మినపప్పు తీసుకున్న దానికంటే తక్కువగా సూజి రవ్వను కూడా తీసుకోవాలి దీనినే గోధుమ రవ్వ అని కూడా పిలుస్తారండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకున్నాక దీంట్లోకి సరిపడినంత వాటర్ ని వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ ని వేసి నానబెట్టుకోవాలి 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాక దీనిని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఈ మిక్సీ గిన్నెలోకి కొద్దిగా కొత్తిమీరిని 4-5 పచ్చిమిర్చిని రుచికి సరిపడినంత salt ను ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ముందుగానే రుబ్బి పెట్టుకున్న దోశ బ్యాటర్ లోకి వేసేసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ ఎక్కినాక మన దగ్గర ఉన్న దోశ బ్యాటర్ ఉంది కదండి దాన్ని ఇలా స్పూన్ తో దోశ పాన్ లోకి వేసేసుకొని ఇలా 2 స్పూన్స్ వేసుకున్నాక రౌండ్ గా తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఈ దోశ దానిలోకి ఎలాంటి చట్నీ అవసరం లేదండి మనం దీంట్లో అన్ని మిక్స్ చేసాం కాబట్టి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ పిండిని మనము ఫ్రిజ్ లో పెట్టుకొని 3-4 డేస్ కూడా యూస్ చేయొచ్చుండి మనం ఎక్కడికైనా అర్జెంట్ పని వెళ్ళాల్సినప్పుడు చట్నీ చేయకుండా ఇలా దోశని వేసుకొని తింటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాన్ లో కొద్దిగా ఆయిల్ ని వేసుకొని మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీనిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు మీకు మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నానండి ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇది కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ ని చల్లి దీనిని మరొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి చూశారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది మీకు టైం ఉన్నప్పుడు ఇలా పల్లి చట్నీ కాంబినేషన్ తో తింటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు అలాగే కూడా తినేయొచ్చు దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి ఎప్పుడు మామూలు దోశని కాకుండా ఇలా స్పైసీ దోశని కూడా ట్రై చేయండి ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్